ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సేవలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గ్రామాల వారీగా సాగులో టెక్నాలజీ వినియోగిస్తున్న రైతులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల మాట్లాడేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో భాగంగా జిల్లాలోని ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా అన్ని రైతు వేదికలకు సేవలను విస్తరించనున్నారు. 31 రైతు వేదికల్లో గ్రౌండింగ్ చేసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్ పూర్తి చేస్తారు. కొత్త టెక్నాలజీ ద్వారా రైతులకు సాగులో సహాయపడడంతో పాటు అధికారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రైతు వేదికల్లో వచ్చే కొత్త టెక్నాలజీతో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి సాగుపై సలహాలు ఇవ్వనున్నారు. పంటల చీడపీడలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త స్కీంలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వివిధ శాఖల మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడే వీలు కలుగుతుంది. రైతులు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలిపే అవకాశం ఏర్పడుతుంది. బ్యాంకర్లు రైతులకిచ్చే రుణాలు, వివిధ స్కీంలు వివరించే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్లు రైతులకు సలహాలు అందించనున్నారు.